ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అన్నీ కేటీఆర్ గారు చెప్పింది వాస్తవాలు ఇంకా ఆయన మూడు నాలుగే చెప్పాడు ఎందుకు ఎక్కువ చెప్తే బాధపడతారని వీళ్ళేవో వీళ్ళ ఈ కుటుంబ పెళ్ళిలేవో హైదరాబాద్లో ఎవరికి అనారోగ్యం అయితే హైదరాబాద్ హాస్పిటల్ సరైన కళ్యాణ మండపం లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో సరైన ఆసుపత్రి లేని పరిస్థితి తోటి దారుణమైన పరిస్థితి ఉంది వీళ్ళు ఉండేదంతా హైదరాబాద్లో నెల వాళ్ళు కుటుంబాలు కానీ హైదరాబాద్లో చదువు పిల్లలు హైదరాబాద్లో ఆసుపత్రి ఏదైనా కావాలంటే హైదరాబాద్లో ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేయాలంటే హైదరాబాద్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా హైదరాబాద్లో మన్నా బొత్స సత్య గారు అబ్బాయి పెళ్లి హైదరాబాద్లో చేశారు ఏముందని ఈ రాష్ట్రంలో ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం పడిపోయింది బిల్డర్స్ అంతా హైదరాబాద్ వెళ్ళిపోయారు ఒక కంపెనీ వచ్చింది లేదు ఒక ఉద్యోగం వచ్చింది లేదు అప్పుడు ఎన్నికల సందర్భంలో ఈయన పాదయాత్రలో బాబు వస్తే జాబు వస్తుందంటే ఆయన ఎక్కిలిగా మాట్లాడారు మీరేన్ని ఉద్యోగాలు ఇచ్చారు నాన్న ఒక్కడికి ఉద్యోగం ఇచ్చారా ఆ సచివాలయం ఉద్యోగాలని వాళ్ళకి ఏదో మొఖాన్న ఎంతో ఐదో పది వేలు పారేసి మీ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు తప్ప అది ఉద్యోగాల కిందకి రావు కాబట్టి ఇటువంటి అబద్ధాలు మానేసి ఇలా అమ్మఒడి అంటారు ఇదంటారు ఎంతమందికి ఇచ్చారు మీరు అమ్మఒడి ఈ మానవ భంగాలు ఏంటి రోజే ఉదయం లేస్తే టీవీలో పేపర్లో ఎక్కడో చోట మానవభంగు మహిళలు అయితే చాలా ఆవేదన చెందుతున్నారు కుటుంబాలు బాధపడుతున్నారు మీరేదో ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చేస్తే ఆ తల్లి ఎంత బా పది లక్షలతో సంతోషిస్తుందా తండ్రి సంతోషిస్తాడా ఏం చేస్తున్నారు హోం మంత్రి ఏం చేస్తాడు ముఖ్యమంత్రి బయటికి రాడు ముఖ్యమంత్రి మాట్లాడు చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలకు కూడా మేము మనవి చేసేది అంటే రాబోయే కాలంలో మీరు ఒక తెలుగుదేశం పార్టీ తన పని తను చే పార్టీ పని పార్టీ పార్టీ పని పార్టీ చేస్తుంది ప్రతిపక్షంగా మనం పోరాటం చేస్తాం ప్రజల్లోకి వెళ్తాం ఉద్యమాలు చేస్తున్నాం ప్రజలు కూడా అడగాలి ప్రజలు కూడా రోడ్డు మీద రావాలి ఏం చేస్తున్నారు వీళ్ళు నిన్న ఉన్న పరిస్థితి ఏంటి ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత సంపాదించుకున్నాడు ఒక్కొక్క మంత్రి ఎంత సంపాదించుకున్నాడు మీ నియోజకవర్గాల్లో ఒకసారి గమనించండి వాళ్ళు ప్రజలకు పని చేశారా లేకపోతే అభివృద్ధి చేశారా కేవలం సంపద కోసం కాలం గడిపారు మూడు సంవత్సరాలు ఇప్పటికే రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక వెళ్ళిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు